हेलो एव्रीवन सो ई वीडियो मन की क्रापिंग पैटर्न माटडा वानाकाल में यह पंल पड़ी अंड नैक्स्ट शीताकाल में यह पंल पड़ी शीताकाल इन द सेंस मन तेलंगा भाषा में चाले यासंगी सीजन सो मन की मानसून सीजन अंटे वानाकाल वानाकाल में यासंगी सीजन में यह पंल पड़ी तेलंगा प्राता ओवराल पंल विस्तीर्ण वीटने गुरी डीटेल्स माटडा शार्ट अंड स्वीट अलगे सो एवरते ग्रूप टू तेलंगा ग्रूप टू यानी ग्रूप थ्री एवरते प्रिपेर वाले एकानमी फुल कोर्स इंग्लिश मीडियम सो एकानमी फुल कोर्स इंग्लिश मीडियम कावे रघुदेपक जीनियस ऑनलाइन నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు 999 రూపాయస్ కి మనకి ఇంగ్లీష్ మీడియం ఎకానమీ కోర్సును కొనుకోవచ్చు అన్ని అప్డేటెడ్ వర్షన్ లో ఎవరీ డే 1 అవర్ యాడ్ అవుతూ ఉంటది మీకు టోటల్ గా మీకు అన్ని కాన్సెప్ట్ లను క్లియర్ గా కవర్ చేయడం జరుగుతది ఎగ్జామ్ వరకు ఎందుకంటే మనకి ఎకనామిక్స్ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు మనం చేంజెస్ చేస్తూనే ఉండాలి అలా ఎప్పుడు చేంజెస్ చేస్తూ సో ఎవరీ డే కొంచెం యాడ్ అవుతూ ఉంటది సబ్జెక్ట్ మీకు అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకోండి యాప్ ద్వారా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ओवराल मैं टापिक प्राता ग्रास सोन एरिया अने 198 लक्षल एकराल गवर्नमेंट मन की डाटा और 131 लक्षल एकराल ग्रास सोन एरिया एंत 198 लक्षल एकराल के उतना असल ग्रास सोन एरिया एंटे सपोज पर्सन ओके पर्सन एवरो राजु एवरो इतनी की रेकाल भूमि अनेक टू एकर्स आफ द लैंड टू एकर्स आफ द लैंड वानाकाल में पंटेसा ओके वानाकाल में रेकाल पंटेसा आ तर वानाकाल पट को पट को तरह नैक्स्ट रबी सीजन व्यासाई सीजन वाले भूमि अच्छे मारे कदम भूमि अदे भूमि सो मल्ल सेम टू एकर्स आफ द लैंड वैसा मोदी मल्ल वेरेदो मेज पटनो यदोसा ఇక్కడ కాటన్ పండించేశాడు సో లేదంటే తర్వాత ఇంకోటేదో మేజ్ పంట వేసుకున్నాడు అనుకుందాం సపోజ్ వేసాడు మళ్ళీ ఇంకో పంట వేసాడు మొత్తం ఎన్ని ఎకరాలల్లో ఇతను కల్టివేట్ చేసినట్టు 4 ఎకరాలల్లో కల్టివేట్ చేసినట్టు కానీ అతను కొన్నటువంటి ల్యాండ్ ఎంత 2 ఎకరాలే కానీ కల్టివేట్ చేసింది ఎంత 4 ఎకరాలల్లో 4 ఎకరాలల్లో ఎలా రెండు సీజన్స్ కల్పేసి ఇంకా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటే సమ్మర్ సీజన్ లో కూడా కల్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి జనరల్ ఇప్పుడు ఇక్కడ 4 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 4 ఎకరాలను ఏమంటామంటే మనం గ్రాస్ సోన్ ఏరియా అంటే టోటల్ గ్రాస్ అంటే టోటల్ కదా టోటల్ పంట వేసే భూమి ఎంత మనకి గ్రాస్ సోన్ ఏరియా ఎంత 4 ఎకరాలు కానీ ఉన్న భూమి ఎంత 2 ఎకరాలు 2 ఎకరాలు అనేది దేని ఇండికేట్ చేస్తది 2 ఎకర్స్ అనేది నెట్ సోన్ ఏరియా 2 ఎకర్స్ అనేది ఏంటి మనకి నెట్ సోన్ ఏరియా అని ఇండికేట్ చేస్తది గ్రాస్ సోన్ ఏరియా ఎంత మనకి టోటల్ గా ఇలా టోటల్ గా 4 ఎకర్స్ అన్నమాట అర్థమవుతుందా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసింది ఏంటిది గ్రాస్ సోన్ ఏరియా అంటే అన్ని సీజన్లలో కలిపి పంటలేసే భూమి ఎంత ఉంది మనకి 198 లక్షల ఎకరాల సాగు భూమి అనేది తెలంగాణలో ఉంది అది వర్షాకాలంలో గాని యాసంగి సీజన్లో గాని సమ్మర్ సీజన్లో గాని మూడు సీజన్లలో కలిపి పంటలేసే భూమి 198 లక్షల ఎకరాలల్లో పంట సాగు చేయడం జరిగింది ఎప్పుడు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అంటే 2021-22 లో 198 లక్షల ఎకరాలల్లో మనకు పంట అనేది సాగు చేయడం అనేది జరిగింది క్లియర్ కదా రైట్ సో దీంట్లో ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన గ్రాస్ సోన్ ఏరియాలో 198 లక్షల ఎకరాలల్లో ఏముంది మనకి పంట పండించడం జరిగింది అంటే ఇంత ఎకరాలల్లో పంట విస్తీర్ణం ఉంది పంటలు వేయడం జరిగింది అయితే దీంట్లో తెలంగాణలో టాప్ 5 క్రాప్స్ ఎక్కువ మొత్తంలో మనం కల్టివేట్ చేసే క్రాప్స్ ఇవే డైరెక్ట్ గా క్వశ్చన్ పడొచ్చు మనకి ప్యాడీ గాని కాటన్ గాని మైజ్ మొక్కజొన్న ఆ తర్వాత రెడ్ గ్రాము ఆ తర్వాత ఏంటి సోయాబీన్ ఇవి తెలంగాణలో టాప్ 5 మేజర్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఇవే ఎక్కువ మొత్తంలో మనకి కల్టివేట్ చేస్తున్నాం 80% కల్టివేషన్ ఏరియా అనేది తెలంగాణ ప్రాంతంలో ఈ 5 క్రాప్స్ ఏ జరుగుతున్నాయి 80% పంట సాగు అనేది ఈ 5 క్రాప్స్ ఏ సాగు చేస్తున్నాం మనకి ఏదైతే 198 లక్షల గ్రాస్ సోన్ ఏరియా ఉందో ఈ గ్రాస్ సోన్ ఏరియాని తీసుకుంటే 85% అనేది ఈ పంటలనే పండిస్తున్నారు 85% భూముల్లో ఈ పంటలే పండుతున్నారు టాప్ 5 క్రాప్స్ ఏవి ప్యాడీ గాని కాటన్ గాని మైజ్ గాని రెడ్ గ్రామ్ గాని సోయాబీన్ ఓకేనా దీంట్లో మళ్ళీ టాప్ 2 ఏందంటే ఈ రెండే మొత్తం ఈ రెండే ఎక్కువ మొత్తంలో కల్టివేట్ అవుతున్నాయి చూడండి ప్యాడీ అనేది 50% అండ్ నెక్స్ట్ కాటన్ అనేది 24% మొత్తము 74% పంటలు ఈ రెండే మొత్తం 85 కలిపి 5% తీసుకుంటే 74 ఇవే అవుతున్నాయి మనకి 74 అంటే మిగిలినటువంటి 15% ఏంటిది ఇవి కానీ మిగిలినటువంటి 15% రెడ్ గ్రామ్ కానీ సోయాబీన్ కానీ అండ్ ద మైజ్ కానీ ఈ మూడు కలిపి 15% ఓకే ఇవి మొత్తం ఎంత ఈ రెండు కలిపి 74% మొత్తము సో ఇవన్నీ కలిపితే మనకి సో 85% ఈ 5 క్రాప్స్ అవుతున్నాయి టోటల్ గా 85% అనేది ఈ 5 క్రాప్స్ అవుతున్నాయి మనకి అంటే 11% ఓకే 11% టోటల్ గా మనకి ఇవి కలిపి మనకి 85% అవుతున్నట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది క్లియర్ కదా సో 85% ఆఫ్ ద క్రాప్స్ అనేది తెలంగాణలో కల్టివేట్ చేసిన క్రాప్స్ ఈ 5 ఏవి ప్యాడీ గాని కాటన్ గాని మైజ్ గాని రెడ్ గ్రామ్ గాని సోయాబీన్ గాని ఓవరాల్ గా ఓకేనా ఎగ్జామినేషన్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయిదు తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే క్రాపులలో ఏమేం ఉన్నాయంటే రెడ్ గ్రామ్ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 85% ఓకే రైట్ నెక్స్ట్ వన్ మరి దీంట్లో
వానాకాలంలో మళ్ళీ మారుతూ ఉంటాయి కదా, వానాకాలంలో వేరే క్రాప్స్ పండిస్తుంటారు, మనకి సీజన్స్ కరంగా క్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు కాటన్ ఉందనుకోండి, కాటన్ అనేది మనకి వానాకాలంలో వేస్తే అది నెక్స్ట్ అక్టోబర్ వరకు అది ఏమైతుంది పెద్ద చెట్టు అయిపోయి దానికి పిందెలా చేసి అప్పుడు అది పువ్వులు పూసి అప్పుడు ఏమైతే మనకి కాటన్ బౌల్స్ ఫామ్ అయ్యి అప్పుడు నువ్వు అక్టోబర్ దసరా తర్వాత మనకి కాటన్ బౌల్స్ పికప్ చేయడం అనే సీజన్ స్టార్ట్ అవుతుంది. కాటన్ అనేది ఓన్లీ ఖరీఫ్ క్రాప్, రబీలో పండించలేము, దాన్ని శీతాకాలంలో పండించడానికి రాదు. సో కాబట్టి ఒక్కొక్క సీజన్, ఇప్పుడు నువ్వులు ఉన్నాయి సీసామం కానీ నువ్వులు ఉన్నాయి, నువ్వులు అనేది ఎక్కడ మనకి రబీ సీజన్లోనే పండిస్తాం. శనగలు ఉన్నాయి, శనగలు కూడా రబీ సీజన్లో యాసంగి సీజన్లోనే పండిస్తాం మనం. ఈ మామూలు సీజన్లలో పండించడానికి రాదు. కొన్ని ఉంటాయి రెండు సీజన్లలో పండించచ్చు, ఏది మొక్కజొన్న మేజ్ ఉందనుకోండి ఖరీఫ్ సీజన్లో పండించచ్చు, అంటే వానాకాలం సీజన్లో పండించచ్చు ప్లస్ యాసంగి సీజన్లో కూడా పండించచ్చు మొక్కజొన్నని. కొన్ని క్రాప్స్ ఓన్లీ రబీ సీజన్లోనే పండించచ్చు, వీట్ ఉంది, వీట్ అనేది ఓన్లీ రబీ సీజన్లోనే పండించచ్చు. సో అలా అన్నమాట. సో అలా మన సీజన్తో పాటు క్రాప్స్ యొక్క ఏముంటుంది మనకి వెరిఫికేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా మన తెలంగాణ ప్రాంతంలో కనుక చూసుకుంటే పోయిన సంవత్సరానికి కనుక మన డాటా అబ్జర్వేషన్లోకి తీసుకుంటే మనకి పోయిన సంవత్సరము వానాకాలంలో పోయిన సంవత్సరము 43% ఆఫ్ ద ఏరియా ప్యాడియా ఉండే, సో 32.39 ఏంటిది మనకి కాటన్ కల్టివేట్ చేయడం జరిగింది. అంతకుముందు సంవత్సరం తీసుకుంటే కాటన్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు, కానీ ఇప్పుడున్న డాటా ప్రకారం తీసుకుంటే మనకి సో ఈ సంవత్సరం అయితే టాప్ అనేది ప్యాడీ ఉంది, ఫాలోడ్ బై ఏంటిది కాటన్, అండ్ నెక్స్ట్ 5.4% ఆఫ్ ద ఏరియాలో రెడ్ గ్రామ్ కల్టివేట్ చేశారు, నెక్స్ట్ 5.04% ఆఫ్ ద ఏరియాలో మెయిజ్, అండ్ 2.6% ఆఫ్ ద ఏరియాలో ఏంటిది మనకు సోయాబీన్ అనేది కల్టివేట్ చేయడం జరిగింది. వానాకాలంలో మనకి టాప్ 5 క్రాప్స్ ఇవే, వానాకాలంలో కల్టివేట్ చేసినటువంటి ఏంటి టాప్ 5 క్రాప్స్ ఇవి అనమాట. 43.79% అండ్ 32.39 అండ్ 5.44 5.04 అండ్ 2.6 అనేది ఇవి వానాకాలంలో కల్టివేట్ చేసినటువంటి క్రాప్స్ ఇవి. ప్యాడీ కానీ కాటన్ కానీ రెడ్ గ్రామ్ కానీ మైస్ కానీ ఏంటిది సోయాబీన్ అనేది వానాకాలంలో కల్టివేట్ చేసినటువంటి క్రాప్స్. ఓకే, అదే నెక్స్ట్ మనకి యాసంగి సీజన్ వచ్చినప్పుడు, యాసంగి సీజన్ వచ్చినప్పుడు యాసంగి సీజన్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే యాసంగి సీజన్లో ప్యాడీ, సో ప్యాడీ ఏదైతే ఉందో దాదాపు 63% మనకి ప్యాడీనే కల్టివేట్ చేయడం జరిగింది. పర్సంటేజెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్, యూ నీట్ టు రిమెంబర్ ద వాట్ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. రీసెంట్గా జరిగినటువంటి సిడిపిఓ ఎగ్జామ్లో కూడా ఇవి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగడం జరిగింది. ఓకే, సో కాబట్టి ప్యాడీ అనేది ఎక్కువ కల్టివేట్ చేస్తున్నారు. ఆ తర్వాత రబీ సీజన్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్ లేదు మైజ్ ఉంది, కానీ కాటన్ ఇది ఖరీఫ్ సీజన్లో కానీ వానాకాలంలో ఏముంది మనకి కాటన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటే మనకి 10% వేరియేషన్, 10% ఆఫ్ ద కవరేజ్ ఏరియా తోటి మెయిజ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత శనగలు బెంగాల్ గ్రామ్, సో బెంగాల్ గ్రామ్ అనేది ఆల్మోస్ట్ 7% తోటి బెంగాల్ గ్రామ్ ఉంది, అండ్ 6% తోటి ఏంటిది సో గ్రౌండ్ నట్ అనేది 6.25% ఉంది. ఆ తర్వాత సీసామం ఏదైతే ఉందో ఇది 1.43% తోటి ఇవి ఉన్నాయి మనకి జనరల్గా. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆర్డర్ ఇంపార్టెంట్, ప్యాడీ కానీ మెయిజ్ కానీ బెంగాల్ గ్రామ్ గ్రౌండ్ నట్ సీసామం ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే ఇవి ఉన్నాయి మనకి, ఏది ప్యాడీ కానీ కాటన్ కానీ రెడ్ గ్రామ్ కానీ ఏంటిది ఇవి మనకి ఈ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్యాడీ మెయిజ్ బెంగాల్ గ్రామ్ సో గ్రౌండ్ నట్ సీసామం, ఇక్కడ ప్యాడీ కాటన్ రెడ్ గ్రామ్ మెయిజ్ అండ్ సోయాబీన్, మెయిజ్ అండ్ సోయాబీన్ ఇది అవి వానాకాలంలో. ఇవి ఏ సీజన్లో యాసంగి సీజన్లో, వానాకాలంలో. నెక్స్ట్ ఏంటిది యాసంగి సీజన్లో మనకి ఇలా కల్టివేషన్లో ఉన్నాయి మనకి. ఓకేనా, ఓవరాల్గా ఒకసారి అబ్జర్వేషన్లోకి పెడితే మనము, సో లాస్ట్ ఇయర్ చూస్తే మనకు పోయిన సంవత్సరం ఇదంతా ఉండేది యాసంగి సీజన్ వానాకాలం. పోయినసారి వానాకాలం చూసుకుంటే 37% ప్యాడీ ఉండే అండ్ 41% ఆఫ్ ద కాటన్ ఉండదు. మీరు ఏ సంవత్సరంలో అబ్జర్వ్ చేయండి, ప్యాడీ తక్కువగా ఉంది అండ్ కాటన్ అనేది ఎక్కువగా ఉంది ఏ సంవత్సరం తీసుకున్నా. కానీ ఈ సంవత్సరమే చూసుకుంటే మీకు ప్యాడీ యొక్క పర్సంటేజ్ పెరిగింది, కాటన్ యొక్క కల్టివేషన్ పర్సంటేజ్ తగ్గింది తెలంగాణ ప్రాంతంలో వానాకాలంలో చూసుకుంటే. మీరు చూడండి ఇక్కడ ఇది 21 అండ్ ఇది 40 ఉంది, 18 43 ఉంది, 20 32 ఉంది, అంటే ఎక్కడ తీసుకున్నా కానీ మనకి ఇదే ఎక్కువగా ఉంది, ఏది కాటన్ కల్టివేషన్ ఎక్కువగా ఉండేది. కానీ పర్టికులర్ ఈ ఇయర్కి, ఏ ఇయర్కి 2021 అండ్ 22 ఇయర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క ఇయర్ మాత్రమే మనకి ఏంటిది కాటన్ యొక్క కల్టివేషన్ అనేది తగ్గింది అంటూ తెలంగాణలో చెప్తుంది. కాటన్ యొక్క కల్టివేషన్ తగ్గి దేని యొక్క కల్టివేషన్ పెరిగింది, ప్యాడీ యొక్క కల్టివేషన్ పెరిగింది ఏ సీజన్లో, వానాకాలం సీజన్లో. వానాకాలం సీజన్లో ఈ కల్టివేషన్లో మనకి చేంజెస్ రావడం అనేది జరిగింది. క్లియర్ కదా, సో ఇది మనకి చిన్న అబ్జర్వేషన్, ఈ అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోవాలి చూడాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే మనకి మెయిజ్ యొక్క కల్టివేషన్ అనేది చాలా పెరిగింది, 1.51% ఉంటే మెయిజ్ యొక్క కల్టివేషన్ అనేది తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ మొత్తంలో 5% అనేది ఏంటిది మెయిజ్ యొక్క కల్టివేషన్ అనేది చాలా పెరిగింది. అలాగే తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే నీకు రెడ్ గ్రామ్ యొక్క కల్టివేషన్ అనేది ఏమైంది తగ్గింది, రెడ్ గ్రామ్ యొక్క కల్టివేషన్ అనేది తగ్గింది. అట్లాగే సోయాబీన్ ఏదైతే ఉందో ఈ సోయాబీన్ యొక్క కల్టివేషన్ కూడా ఏమైంది తగ్గింది, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే సోయాబీన్ కల్టివేషన్ అనేది తగ్గింది. ఇప్పుడే ప్రీవియస్ ఇయర్తోటే కాదు, గ్రాడ్యువల్గా ఏ ఇయర్ అబ్జర్వ్ చేసుకున్నా కానీ మనకి సోయాబీన్ కల్టివేషన్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది తెలంగాణ ప్రాంతంలో, సోయాబీన్ కల్టివేషన్ తగ్గుతూ వస్తుంది. ఓకేనా, అట్లాగే రెడ్ గ్రామ్ కల్టివేషన్ తీసుకున్నా కానీ మనకి సో రెడ్ గ్రామ్ కల్టివేషన్ కూడా ఆల్మోస్ట్ చూస్తే మనకు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, 7.32 6.75 ఇలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం
తగ్గింది. ఇక్కడ ఇది మాత్రమే పెరిగింది. ఏది పెరిగింది మనకి? మేజీ యొక్క కల్టివేషన్ పెరిగింది. కాటన్ యొక్క కల్టివేషన్ ఏమైంది? తగ్గింది అన్నమాట. కాటన్ యొక్క కల్టివేషన్ అంటే ఇక్కడ ప్యాడీ కల్టివేషన్ మేజ్ కల్టివేషన్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా దీన్ని రీప్లేస్ చేసింది దీన్ని కాటన్ ని. సో కాటన్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మేజ్ పెరిగింది, ఇట్ ఏమైంది ప్యాడీ కల్టివేషన్ పెరిగింది. ఓకేనా? జస్ట్ ఇది అబ్జర్వేషన్ మనకు అప్పుడప్పుడు ఉండాలి, క్లారిటీ ఉండాలి ఏం జరిగింది అనేది తెలిసి. సో రైట్, 43% కానీ 32% కానీ ఇలా మనకి వర్షాకాలంలో ఈ ఇలాంటి సంఘటనలు జరిగినాయి మనకి, అంటే పంటలకు సంబంధించి. నెక్స్ట్ శీతాకాలంలో కనుక తీసుకుంటే మనకి సో ఆల్మోస్ట్ 63.4% ఆఫ్ ద ఏరియా అనేది ఏంటి మనకి ప్యాడీ. కానీ పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గింది. పోయిన సంవత్సరం తీసుకుంటే 75% మొత్తం ప్యాడీ కల్టివేషన్ జరిగింది. ఎప్పుడు? యాసంగి సీజన్లో, పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం తీసుకుంటే 64% ఆల్మోస్ట్, అంటే 10% తగ్గిపోయింది ఆల్మోస్ట్. వీ కెన్ సే వాళ్ళు 10 నుంచి 11% వరకు మనకు తగ్గిపోయింది. క్లియర్? సో ఎందుకు తగ్గిపోయింది అంటే రకరకాల రీజన్ అంటే వేరే పంటలకు అడాప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటు. ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమైతే సరే చూస్తే ఇప్పుడు సెకండ్ ప్లేస్ చూడండి, మెయిజ్ జరిగింది. మెయిజ్ అనేది లాస్ట్ టైం 6% పండిస్తే ఈ సమ్ మెయిజ్ అనేది ఎంత 10%కి పెరిగింది. మెయిజ్ అనేది ఏంటిది 10%. గ్రౌండ్ నట్ అనేది 4 ఉంటే ఎంత మనకి 6కి పెరగడం జరిగింది గ్రౌండ్ నట్ అనేది. ఆ తర్వాత బెంగాల్ గ్రామ్ అనేది 5 ఉంటే ఎంత 6.7కి పెరిగింది, 6.97కి పెరిగింది. అలాగే మనకి నువ్వులు సీసమం అనేది 1.43కి పెరిగింది. మీరు ఇక్కడ ఏ సీజన్ తీసుకున్నా, మీరు రబీ సీజన్లో చూడండి, రబీ సీజన్లో తీసుకుంటే మనకి ప్యాడీ యొక్క కల్టివేషన్ ఏమైందమ్మా తగ్గిపోయింది. ప్యాడీ యొక్క కల్టివేషన్ తగ్గి మిగతా అన్ని క్రాప్స్ యొక్క కల్టివేషన్ పెరిగింది. ఏ సీజన్లో? యాసంగి సీజన్లో. యాసంగి సీజన్లో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మిగతా అన్నీ పెరిగినాయి. ఏది? ప్యాడీ ఒకటే తగ్గింది. మైస్ పెరిగింది, గ్రౌండ్ నట్ పెరిగింది, బెంగాల్ గ్రామ్ పెరిగింది, సీసమం నువ్వులు కూడా పెరిగినాయి. సో నువ్వుల యొక్క కల్టివేషన్ కానీ బెంగాల్ గ్రామ్ కానీ గ్రౌండ్ నట్ ఫీడ్ కానీ అన్నింటి యొక్క కల్టివేషన్ అనేది ఏమైంది పెరిగింది. సో ఈ అన్నింటి యొక్క కల్టివేషన్ అనేది పెరిగి దేని యొక్క కల్టివేషన్ తగ్గింది? ప్యాడీ యొక్క కల్టివేషన్ తగ్గింది. ఏ టైంలో? యాసంగి సీజన్లో. కానీ ప్యాడీ యొక్క కల్టివేషన్ పెరిగింది ఏ టైంలో? వానాకాలంలో. వానాకాలంలో ప్యాడీ యొక్క కల్టివేషన్ పెరిగింది, కాటన్ యొక్క కల్టివేషన్ తగ్గింది. కానీ యాసంగి సీజన్లో తీసుకుంటే నీకు, యాసంగి సీజన్లో తీసుకుంటే ఏమైందమ్మా? యాసంగి సీజన్లో ప్యాడీ యొక్క కల్టివేషన్ తగ్గింది. నువ్వులు కానీ, బెంగాల్ గ్రామ్ కానీ, శనగలు కానీ, గ్రౌండ్ నట్ కానీ వీటి యొక్క కల్టివేషన్ యొక్క పర్సంటేజ్ ఏమైంది మనకి పెరగడం అనేది జరిగింది. ఏ ఇయర్కి? 2021 అండ్ 2022కి మనకి వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అర్థమవుతుందా? సో ఎగ్జామినేషన్లో ఇవన్నీ స్టేట్మెంట్ల రూపంలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? స్టేట్మెంట్ల రూపంలో క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ అని ఉంటాయి. యాసంగి సీజన్లో చూసుకుంటే నీకు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం పాడే మ్యాక్సిమం షేర్ అనేది అక్యుపై చేసింది మనకి. ఏ టైంలో? యాసంగి సీజన్లో, రబీ సీజన్లో తీసుకుంటే మనకి. ఓకేనా? రైట్. సో ఇది మనకి క్రాపింగ్ ప్యాటర్న్. సో ఇవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఏదైతే క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఇవి కూడా. ఇక్కడ ప్యాడీ వీట్ తర్వాత, సారీ ప్యాడీ మెయిస్ తర్వాత, ప్యాడీ మెయిస్ తర్వాత ఏమొస్తుంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. ఏది? బెంగాల్ గ్రామ్, శనగలు. శనగల తర్వాత ఏంటి? పల్లీలు. పల్లీల తర్వాత ఏంటి? నువ్వులు. మంచి ఇవన్నీ తీసుకోవాలా. ఓకే, శనగలతోటి గుడాలు వేసుకోవాలా, గ్రౌండ్ నట్ తోటి బూరెలు చేసుకోవాలా. రైట్. నెక్స్ట్ ఏంటి? సీసమంతో అటులు చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి బెంగాల్ గ్రామ్ అండ్ నెక్స్ట్ ఏంటిది? గ్రౌండ్ నట్ అండ్ ఇది సీసమం. క్లియర్ కదమ్మా? సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏంటిది? క్రాపింగ్ ప్యాటర్న్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్.